రైడాన్ యాక్టివా. ఈరోజు మనం వెళ్తాం మంచి యాక్టివా కొందాం, రైడ్ చేద్దాం, మొత్తం సిటీ మొత్తం తిరుగుదాం. సిటీ మొత్తం కాదు, మనం మొత్తం తిరుగుదాం ఫస్ట్. గాయ్స్ ఈరోజు మనకి ఇంకో జస్ట్ మనకు కావాల్సింది 9 సబ్స్క్రైబర్స్. గాయస్ ఈరోజు మనకి 9 సబ్స్క్రైబర్స్ కావాలి, తొందర చేసేయండి గాయస్ 9 సబ్స్క్రైబర్స్. గాయస్ ఈరోజు మన రూట్ మ్యాప్ చూసుకున్నామంటే ఇక్కడ నుంచి ఫస్ట్ మనము ఒక చోటుకు వెళ్దాం, అక్కడి నుంచి వెళ్దాం గాయస్. హలో బ్రో మోహన్ బ్రో. హలో బ్రో 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 ఫ్యాన్ 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 హలో గాయ్ సారీ సారీ ఫర్ ద బ్రేక్ సారీ ఫర్ ద బ్రేక్ హాయ్ హాయ్ వెంకట్ శ్రీలక్ష్మి హాయ్. ఓకే గాయస్ అయిపోయింది, మనం డబ్బులు తీసుకున్నాం, ఇప్పుడు మనకేంటంటే బండి కొనుక్కోవాలి. మనం బండి కొనుక్కోవాలి, మనం అదేంటంటే మనం ఆగాలి, అది రెడ్ సిగ్నల్ వరకు కట్టి ఆగాలి కొంచెం. ఓకే డన్. ఇక్కడ మనం మన పాత బైక్ ఇక్కడ పార్క్ చేద్దాం. ఈ బైక్ అయినా లాక్ వేసుకుంటాయి, లాక్ అన్లాక్ చేస్తుంది. ఇది మన షోరూమ్ గాయస్, ఇక్కడ మనం బండ్లు కొనుక్కోవచ్చు. ఈరోజు మనది రైడాన్ యాక్టివా కాబట్టి యాక్టివా బైక్ కొనుక్కుంటున్నా.
actually right on this path actually. Okay, finish him. Mechanic there, can look in the middle of the world. Hello? Hello, Mohan garu. Chappan sir. Yeah, ni city lo unnaru. Avun sir. Em chestunnaru sir city lo? Sir, nenu Titan Activa sir ikkada. Atla nekkichukoni vasarandi. Enti enti sir, enti ekkichukunedi? Meer oka bike konukondi, meer randi Titan Activa. Aha, ikkada sir, nenu city bike na ikkada rent sir ekkichukunnanu sir. Ah, nenu ippudu idantha city antha chutteskon raavali sir meekosam nenu. మీరు వచ్చేయండి సార్ అంతలో అక్కడ మీరు రండి కావాలంటే సరే రామంటే వస్తా సరే అయితే మీరు మాస్ షాప్ దగ్గర వస్తారా సార్ మాస్ షాప్ ఎందుకు మళ్ళా అంటే మన ఏమంటారు మనం అక్కడే సార్ అక్కడ నుంచే మన రైడ్ ఆన్ యాక్టివ్ స్టార్ట్ అక్కడ నుంచే మన రైడ్ ఆన్ యాక్టివ్ సార్ రైడ్ ఆన్ యాక్టివ్ అంటే యాక్టివ్ బైక్ లో ఈరోజు రైడ్ సార్ మనది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారా సార్ కార్లో రైడ్ చేస్తా అయితే సార్ అయితే నేను వెళ్ళొస్తా సార్ నేను వెళ్తా సార్ నేను బైక్ రైడ్ ఎక్కుంటే మీరు కార్ రైడ్ అంటారు బైక్ రైడ్ వస్తాను సార్ యాక్టివా బైక్ కొనుక్కోండి సార్ నేను ఈరోజు యాక్టివా కంటెంట్ సార్ చేస్తున్నాను సరే సార్ మన సిటీలో మెకానిక్ లేడు దానికి ప్రజెంట్ అయితే మనము మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం ఎవరయ్యా ఆయన పేరు మెరుపుతిగా పెట్టండి అయ్యా ముందర ఎవరో పోయినా ఆయన పేరు అయ్యా నేను అండర్ గ్రౌండ్ పోయింది అండర్ గ్రౌండ్ ఏదో కార్ ఉంది ఇస్తే నాకు లేకపోతే బ్యాడ్లకి ఏం లేదు మనం ఇక్కడ సిగ్నల్ పడింది సిగ్నల్ పడింది వెయిట్ చేస్తున్నాం సిగ్నల్ పడగానే ప్రాబ్లం సార్ ఏం లేదు సార్ ఏం సార్ ఇది ఏంటో దారిలో ఆపారు లేదు సార్ డ్యామేజ్ ఉంది అందుకోసమే ఎమర్జెన్సీ ల్యాండ్ సరే సార్ ఈరోజు నేను ఊరి బయటకు అలా ట్రిప్ వెళ్తున్నా సార్ ఏమైనా జరిగితే జాగ్రత్త కొన్ని కాపాడండి సార్ నన్ను ఓకే సార్ వెళ్ళండి ఎవరైనా గ్యాంగ్స్టర్స్ అట్లా పట్టుకుంటే కాపాడండి సార్ ఓకే సార్ ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్ ఓకే ఓకే సార్ నేను రెడీ సార్ రోజు ప్రైస్ ఎలా అంటే మనకి రోల్స్ ఎలా ఇవ్వాలి మోడ్ ఇవ్వాలా అలాగా మోడ్స్ ఇస్తే ఇస్తా అంటే చెప్పేది నువ్వు
మెంబర్ బ్రో, వన్ మెంబర్ అంటే బాట్స్ ఉన్నాయి కదా, మిగతా వాటికి బాట్స్ ఇచ్చేస్తాను. బాట్స్ ఉన్న వాటికి ఇప్పుడు రాగానే. ఓకే సార్, మీరు రాండి, మీరు రాండి, మనం మాట్లాడదాం. ఎంత స్కూటీ? 2800 సార్. మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని అంటారు ఫుడ్ మనకు కావాల్సినటువంటి మనకు చాలానే ఉంది. మనం మొత్తం రక్త తిరిగి దానికి టైం పడుతుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. కొన్నప్పుడు
చెప్తాను సార్. ఏం చెప్పాలి చెప్పండి. నాకు ఉన్న ప్రాబ్లమ్ సార్ నేను వెళ్ళొచ్చా సార్? హలో సార్ మాట్లాడండి సార్. ఎవరు సార్? ఎవరు చెప్తున్నారు? హలో సార్ చెప్పండి సార్. ఏమన్నా ప్రాబ్లమ్ నాకు? నేను వాయిస్ ఆర్డర్ ఇంకేమిటో ఆన్ చేసి వందండి సార్. ఫిఫ్టీ పర్సెంట్ ఫియల్ అయిపోయింది కదా అప్పుడే. 40% అయితే మనం రైడ్ స్టార్ట్ చేయాలి. చెప్పండి సార్ చెప్పండి. ఆహా ఏం లేదు సార్, ఇప్పుడు నేను పెట్రోల్ కొట్టించుకుంటాను సార్. నేను ఫైరింగ్ చేశాను సార్. సారీ సార్, సారీ సార్. ఫైరింగ్ సౌండ్ వచ్చిందంటే నాకు తెలియదు సార్, నేను అయితే ఫైర్ చేయలేదు సార్. అవును సార్, గన్ను చేతిలో ఉండి లోపల పెట్టాక నేను ఫైరింగ్ చేయలేదు సార్, సారీ సార్. సార్ కాల్ అంటే చూడండి సార్, నాకు సార్ కాల్లో వచ్చేటప్పుడు గన్ను బయటకు వచ్చాను సార్, లోపల పెట్టేశాను సార్. అమౌంట్ డ్రా చేసుకోడానికి వచ్చాను సార్. అమౌంట్ డ్రా చేసుకొని పోతున్నాను సార్ బైక్ కొనుక్కోడానికి. లేదు సార్, నాది ఇంతసేపు నాది కొంచెం ప్రాబ్లం ఉండిందా సార్, అది ఇప్పుడు సెట్ చేసుకొని వచ్చాను సార్ అంతే. అవును సార్, అది ఏమంటే నాది అది గ్లిచ్ అయిందేమో తెలుసు సార్, నాది మోర్ ప్రాబ్లం వచ్చింది మోర్ వల్ల, అందుకోసం ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు సెట్ అయింది సార్ నా వాయిస్, వాటర్ తాగాను. హలో సార్, అనురుద్ గారు చెప్పు. మీ ఫోన్ నంబర్ సరే సార్, నేను మీ ఫోన్ ఆన్ ద వే టు
ఇక్కడికెళ్దాం. దట్టమైన మొత్తం ప్లేస్లో తిరిగి ఇక్కడికి వెళ్దాం బాస్. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్దాం. హలో సార్. హలో చెప్పు మామూలు సార్, మేము బయలుదేరుతున్నాం సార్, మీరు వస్తున్నారా? వస్తున్నాం వస్తున్నాం. ఎప్పుడే గన్ షో ఇది కార్ షోరూమ్కి వచ్చా బైక్ తీసుకున్నాం సార్. అదే సార్, నేను ఒక మంచి ప్లేస్ అనుకున్నా, ఆ ప్లేస్కి వెళ్తున్నాను సార్. అందుకు మీరు వస్తారు అంటే అందరూ కలిసి మోటోస్లో ఉన్న ప్లేస్ అది యాక్టివానా లేకపోతే ఫ్రీగా సార్? యాక్టివాకే పేరు వెస్పాన్ ఉంటాను చూడండి సార్. సార్ నేను మన మెట్రోల్ వంకలో వెయిట్ చేస్తుంటా వచ్చాను సార్. అనుకుంటాను వెస్పా కదా. అదేనండి సార్, మీకు అవుట్లుక్ ఎలా ఉందో చెప్పండి. వెస్పానా యాక్టివానా? ఏ వెస్పానే సార్, వెస్పానే సార్. అది వెస్పానే ఏమంటే యాక్టివ్ అని పేరు. యాక్టివ్ ఎలా ఉంది చూసాను. మీరు ఇక్కడికి రాండి సార్ ఫస్ట్. మీరు మన పెట్రోల్ బంక్ తెలుసు కదా మీకు. ఏ పెట్రోల్ బంక్ సార్? మన పెట్రోల్ బంక్ 23 సార్, అక్కడికి వచ్చేయండి. హలో పెట్రోల్ బంక్ ఎంత నంబర్ సార్? 23 సార్, 23 పెట్రోల్ బంక్ నంబర్. మన చేసిన పెట్రోల్ బంక్ సార్. ఇదే కరెక్ట్ సార్. వెయిట్ చేయాలంటే ఇది ఒక్కటే బాగుంది. ఇది పక్కాగా మనం ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నట్టు కాబట్టి ఇదే కావాలి. మిగతా వన్ బాగాలి. ఈరోజు మనం టార్గెట్ తెలుసు కదా, 9 సబ్స్క్రైబర్స్. 9 సబ్స్క్రైబర్స్ తొందరగా అయిపోయారంటే చాలా. 9 సబ్స్క్రైబర్స్. సార్ ఎంతసేపు వెయిట్ చేయాలా సార్ మీకోసం? సార్ మా బండి కొంచెం ప్రాబ్లమ్ ఇచ్చాను సార్, అక్కడ రిపేర్ చేసుకుని వచ్చే లోపల లేట్ అయింది సార్. సరే సార్, మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫస్ట్. మీకు ఫోన్ చేద్దాం అంటే ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తాం సార్. మాది నా దగ్గర మీకు నంబర్ ఉంది సార్, మీకు రిసీవ్ కాల్ ఇస్తాను సార్. సార్ లేదు సార్, మీరు నంబర్ చెప్పండి, నేను ఫీడ్ చేసుకుంటాను సార్. ఓకే సార్. సార్ మీరు పేరు చెప్పండి సార్.
హలో సార్, మీ పేరు? సార్ మా నంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. సార్ మీ పేరు చెప్పండి సార్ ఫస్ట్. హలో సార్. హలో సార్ మీ పేరు సార్? హలో సార్ మీ పేరు చెప్పండి సార్ ముందు. నా పేరు అనురాజ్ సార్. నా పేరు అనురాజ్ సార్. సార్ నంబర్ చెప్పండి సార్. సార్ నంబర్. సార్ నంబర్ చెప్పండి సార్, ఇందాక నుంచి అడుగుతున్నాం. హలో హలో సార్. హలో సార్ ఒక్క నిమిషం సార్, నేను అడిగిన నేను ఫోన్ తీసిన తర్వాత మళ్ళీ పెట్టండి సార్. సార్ మీకు నా నంబర్ మెసేజ్ చేశాను చూడండి సార్. హలో సార్. ఓకే సార్, చూసాను సార్ మీ నంబర్ చూసాను. లెట్స్ గో టు ద రైట్ సార్, బయలుదేరదామా సార్? మీకు గుర్తుందా సార్? సార్ నా పేరు లీడ్ సార్, లీడ్. ఓకే సార్, ఓకే సార్, రైట్ వెళ్దాం సార్. సార్ ఏంటి సార్ పెట్రోల్ కొట్టించుకోవాలా మీరు? అవును సార్, పెట్రోల్ కొట్టుకుంటున్నా. పెట్రోల్ హెల్మెట్ నచ్చలేదు. వెళ్దాం సార్, వెళ్దాం సార్, వెళ్దాం సార్. సార్ లొకేషనా సార్? సార్ ఇక్కడ నుంచి ఒక్క నిమిషం సార్ చెప్తాను. సార్ ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ 2 వరకు స్ట్రైట్ రోడ్ సార్. హలో. ఓకే సార్, వింటున్నా వింటున్నా చెప్పండి. పెట్రోల్ బంక్ 2 వరకు స్ట్రైట్ రోడ్ రండి సార్, అక్కడ నుంచి మళ్ళీ చెప్తా. అక్కడ కొంచెం ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఫాలో కండి సార్. మీకు కావాలంటే మనం చిన్నగా వెళ్ళాలి. అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళి మంచి ప్లేసెస్ చూసి వెళ్తాం. మంచి మంచి ప్లేసెస్ చూసి వెళ్తాం. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే అది నాకు ఒక రేస్ కోర్స్ గైస్. మీరు ఎప్పుడైనా రేసెస్ చేయాలంటే అక్కడ చేయాలి. కొండలు చూస్తారా గైస్ ఎంత కొత్తగా ఉన్నాయో? రైట్
సైట్ రూట్ వైస్ మోస్ట్లీ హైవే కాబట్టి దాదాపు మీరు 120 వరకు వెళ్ళచ్చు, కానీ మన బైక్ అయితే అంత వెళ్ళదు. మన బైక్ వెళ్ళినంతనే మనం వెళ్ళాలి. రిపేర్ అయితే ఓకే ఎంత మన గాయ ఉన్నాడు ఆయన అడుగుదాం. హలో సార్, ఏంటి సార్ రోడ్ మధ్యలో అవుతారు సార్? సార్ కాదు సార్, ఒకవేళ రిపేర్ అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో సార్ నాకు రిపేర్ చేయడానికి. ఓకే సార్, నేను పక్క బండి పక్క పెట్టాను రిపేర్ చెప్తాను. సరే సార్. సార్ మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం సార్, మీకు దారిలో ఎక్కడైనా ఏమైనా కనపడితే మీరు చెప్పండి, నేను వచ్చి మీ ఫోటోస్ తీసుకుంటాం సార్ మేము. ఓకే సార్, ఓకే సార్, చెప్తాను సార్. మిమ్మల్ని ఫోటోస్ తీసుకుంటాం. మీకు రిపేర్ కిట్లు ఇచ్చాను, వచ్చాయా మీకు రిపేర్ కిట్? వచ్చాయి వచ్చాయి సార్, వచ్చాయి సార్. బయలుదేరదామా సార్? ఓకే సార్, బయలుదేరు. మోస్ట్లీ ఫాస్ట్ బైక్స్ అంటే ఈ బైక్స్ మేజ్ కానీ ఇటీవలా వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళి ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్తాం. హలో సార్. సార్ ఈ లొకేషన్ కుసా లోపల వెళ్తామా సార్? కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం చూద్దాం సార్. ఓకే సార్. చాలా బాగుంది. ఓకే సార్, మన పయనం కొనసాగిద్దామా? బాగుంది సార్, అంతా బాగుంది. ఇది ఫౌంటైన్ అయితే చాలా బాగుంటుంది. ఫౌంటైన్ అయితే చాలా బాగుంది.
సార్ ఏంటి సార్, ఎవరికోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? ఈ లొకేషన్ చూస్తున్నాను సార్, బాగున్నట్టు. ఓకే సార్, ఓకే సార్. కాదు సార్, నేను నా పయనం సాగిస్తాను, మీరు మధ్యలో మరీ వచ్చి జాయిన్ అవుతారా? ఓకే సార్, ఓకే సార్. మన తెలుసు కదా సార్ మనం వెళ్ళాల్సిన చోటుకి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలుసు సార్. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేస్తాం సార్. అదే సార్, మీరు అక్కడ ఉండండి, నేను అక్కడికే వచ్చేస్తాను అంతా తిరిగి. సార్ ఒక్క నిమిషం, అటు లోపలికి ఏంటి సార్? ఆ లోపలికి వెళ్ళొస్తుందండి, ఆ లోపల. ఓకే సార్, ఓకే సార్. మీకు ఈ మ్యాప్లో ఒక బాక్స్ ఆప్షన్ కనపడుతుందా? కనపడుతుంది సార్, కనపడుతుంది. ఎల్లో కలర్ బాక్స్ ఆప్షన్ ఏదో చూసి వస్తామని. సరే సార్. ఇక్కడ ఏదో ప్రాసెస్ చేయొచ్చు సార్, ప్లస్ యూట్యూబ్ ప్రాసెస్ అంట. ఏంటో సార్ నాకు తెలుసు సార్ దాని గురించి, నేను ఏదో కొత్త సార్. ఎంతో గోల్డ్ అంటుంది సార్, నా సార్ ఇది బంగారు అంగడి ఏమో సార్, బంగారు. అవును సార్, గోల్డ్ ఏమైనా ప్రాసెస్ ఉంటుంది, నాట్ ఇన్ ఆఫ్ గోల్డ్ అని వస్తుంది సార్. అవును సార్, మీ కోసం ఏదో ఉంటామా? అవును సార్, మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు సార్, మనం వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. సీదా నడుచుకుంటూ వెళ్తాను. సార్ మీకు ఏమైనా అడ్డం వస్తున్నా సార్? నేను లేదు సార్, లేదు సార్, పక్కన పక్కన వెళ్దాం. సార్ మీ టోపీ పోవాలి సార్, ఏ షాప్లో ఉన్నారు? అది తెలుసు సార్, మా ఇంట్లో గిఫ్ట్ ఇచ్చారు, అందుకని చెప్తాను సార్. ఓకే సార్. వాళ్ళు డ్రెస్సెస్ ఏ షాప్లో ఉంటారు సార్? మేము డ్రెస్సెస్ వచ్చేసి తీసుకెళ్తా, అక్కడికి వస్తారా సార్ మీరు? ఇప్పుడు అంతవరకు చూసుకోండి సార్. సార్ సరే సార్, నేను నెక్స్ట్ వచ్చి మీరు నాకు కొంచెం చెప్తే, మీరు మెసేజ్ చేయండి సార్, ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ నాకు మెసేజ్ చేయండి సార్. ఓకే ఓకే, చేస్తా చేస్తా. నేను కొంటా సార్, మీరు డ్రెస్సెస్ బాగున్నాయి. ఓకే సార్, ఓకే. మీరు హెయిర్ కటింగ్ ఎక్కడ చేపిస్తారు సార్? మేము హెయిర్ కటింగ్ మ్యాక్సిమం చేయను బ్రో, నేను హెయిర్ కటింగ్ చేయను అసలు మ్యాక్సిమం. ఓకే సార్, ఓకే సార్, మనం బయలుదేరుదాం. సార్ ఇదేదో ఉంది సార్, ఇక్కడ మనం ఇక్కడికి వెళ్దామా? సారీ సార్ ఇక్కడ ఏమైనా ఉందో, ఇక్కడ ఏదో ఉంది సార్, మనం వెళ్దామా సార్? అవును వెళ్దామా సార్, వెళ్దామా. సీట్ పార్క్ ఉన్నట్టు
సార్ ఇక్కడ వెళ్ళడానికి లేదు సార్, ఇక్కడ వెళ్ళడానికి లేదు సార్, మనం ముందే ట్రై చేద్దాం సార్. మోస్ట్లీ మీరు 120 వరకు వెళ్ళచ్చు కదా, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ దసి కదా, 120 వరకు వెళ్ళచ్చు. మంచోడు కలిసి నాకు బాగా పక్క మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మనం చెప్పినట్లే మన నెక్స్ట్ స్టాప్ దగ్గర పక్కా మనం పెట్రోల్ కొట్టించుకుందాం. మాకు సన్ ప్రాబ్లమే పదిహేను మన పెట్రోల్ అయిపోవచ్చు మోస్ట్లీ చూద్దాం. మనం కార్లో ఏదైనా కనబడితే పక్కకి వెళ్ళచ్చు కదా, చెప్పలేము. గాయ్స్ ఐ థింక్ సో ముందర మనతో పాటు బైక్ రైడర్స్ చాలా మంది ఉన్నారు. గాయ్స్ వీటితో పాటు మనము వెళ్దాం. బైక్ రైడర్స్తో పాటు హలో సార్, సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ మీరు ఇంత దూరం? ఓకే గాయ్స్ వీళ్ళు కూడా మనతో పాటే వెళ్ళేలాగా ఉన్నారు. ఓకే మనం వీళ్ళతో జాయిన్ అయిదాం మోస్ట్లీ. హలో ఓకే బ్రో, ఓకే ఓకే అర్థమైంది. ఐ థింక్ సో వీళ్ళందరూ కూడా ఒక మంచి ఏమంటారు మంచి బైక్ రైడింగ్ గాయస్ లాగా ఉన్నారు. గాయస్ మనం ఇక్కడ తిరుగుతాం, గాయస్ మనం ఇక్కడ తిరుగుదాం. హలో సార్ చెప్పండి సార్. హలో సార్ కాదు సార్, మనం ఇక్కడ ఇక్కడే సార్, మనది కొంచెం వెనకాలనే ఉంది సార్ పాయింట్. మనం వెళ్ళాల్సింది, మీరు వెళ్ళిపోయారు. పాయింట్ దాటి వచ్చాం సార్, కానీ వీళ్ళు ఫాలో అవుదామన్నారని నేను ఇతర ఫాలో అవుతున్నాను సార్. లేదు సార్, నేను ఇక్కడ ఏంటంటారు మన వెనకాలనే మన పాయింట్, వాళ్ళు మన పాయింట్ వరకు మనం డైరెక్షన్ వరకు వస్తాం అనుకున్నాను సార్. మీరు రండి సార్, వెనక్కి రావాలా సార్? వెనక్కి రండి సార్, నేను ఇక్కడ దారిలో వెయిట్ చేస్తున్నాను మీకోసం. ఓకే ఓకే సార్, వస్తాను. రండి సార్.
వచ్చాడు గాయస్, ఐ థింక్ సో ఆయన వచ్చేస్తున్నాడు. హలో సార్, హలో హలో సార్, హలో సార్, ఇలా వెళ్ళాలి సార్ మనం సార్ చెప్పండి, మనం ఇలా వెళ్ళాలి సార్, ఇక్కడ నుంచి ఒక జస్ట్ 100 మీటర్స్ కూడా ఉండదు సార్. అది నేను తీసుకెళ్ళాలా సార్? లేదు సార్, లేదు 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 సార్, మా వాడు మీ బైక్ చేశారు, సారీ సార్. హలో సార్, ఒక్క నిమిషం సార్, నన్ను ఫాలో కండి. రండి సార్, అలా వెళ్దాం. సార్ ఎక్కడైనా దిగేకుందేమో చూడండి సార్. సార్ నాకు సార్ అక్కడ ఉన్నట్లుంది సార్, వెళ్దాం రండి. సార్ నేను ఇక్కడ స్విమ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా వస్తారా సార్ స్విమ్మింగ్ కి? హలో సార్, హలో సార్, చెప్పండి సార్. సార్ అదే సార్, నేను స్విమ్మింగ్ వెళ్దాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా వస్తారా? నాకు స్విమ్మింగ్ రాదు సార్, స్విమ్మింగ్ రాదు. ఓకే సార్, నేనైతే ఒక స్విమ్మింగ్ చేసేస్తాను సార్. ఓకే సార్. సార్ చేపలు పడదాం అనుకుంటున్నా సార్, మీరు పడతారా? చేపలు నేను అది సార్. సరే సార్, నేను సార్ సార్ చీకటి అవుతుంది, ఇంట్లో ఇంటికి వెళ్దాం, నేను తొందరగా వెళ్దాం. సార్ చీకటి అవుతుందా సార్? సార్ కొంచెం ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్దామా సార్? పార్టీ చేసుకుని వెళ్దాం సార్. ఓకే సార్, ఓకే సార్.
అనిపిస్తుంది. సార్ దగ్గరకు వస్తాడా సార్? ఏమైనా మీకు డ్రింక్స్ అలవాటు ఏమైనా ఉందా సార్? డ్రింక్స్ అలవాటు ఏమైనా ఉందా సార్? మీకు డ్రింక్స్ అలవాటు ఏమైనా ఉందా సార్? మీకు నాకు బీర్ అలవాటు ఒకటి సార్. సరే సార్, బీర్లు ఏమైనా ఏమంటారా సార్? మీకు సార్ బీర్ ఏమైనా తాగుతారా సార్? ఇప్పుడు ఇద్దామా? వద్దు సార్, వద్దు సార్, ఇప్పుడు ఏమవుతుంది. సార్ బీర్ ఇచ్చా వడ్కా ఇచ్చా మీ ఇష్టం సార్, మీరు ఏం తాగుతారు? సార్ మొత్తం దిగాకే బయలుదేరదాం మేము సార్. మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఉంది సార్, కావాలంటే వాళ్ళ ఇంట్లో పడుకుందాం రాత్రి. ఓకే సార్, మీరు ఏమైనా సిగరెట్ తాగాలంటే తాగచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు. సార్ బాటిల్ అందిస్తే మరీ తాగబోతాను అనుకోకండి సార్, ఇట్లా అంతా ఇట్లా లాంగ్ డ్రైవ్ వచ్చా కాబట్టి తాగుతున్నాం అంతే. సార్ సార్ మనం డ్రైవింగ్ లో పిచ్చ కరెక్ట్ సార్, మీరు అసలు అవన్నీ అనుకోకండి అసలు. సార్ డ్రైవింగ్ లో ఫస్ట్ ఉంటాం సార్ మేము, నాకు ఆల్ ఇండియా డ్రైవింగ్ అవార్డు వచ్చింది సార్. ఏమంటారు సార్? నాకు ఆల్ ఇండియా డ్రైవింగ్ అవార్డు వచ్చింది సార్. ఎంత తాగినా రెడీగా స్టిక్ ఉంటాం సార్ మేము. సార్ మా తాత ఎమ్మెల్యే సార్, కావాలంటే నేను చూసుకుంటా. మీరు డ్రంక్ అంటే అంతా మళ్ళీ చూసుకుంటాం, మీరు తాగండి సార్. మా తాత ఎమ్మెల్యే సార్, నేను ఒక బీర్ వేసుకుని తాగుడు చూసి కొంచెం. సార్ మా తాత ఎమ్మెల్యే సార్, మా తాత ఎమ్మెల్యే, నేను చూసుకుంటా ఏమైనా అయితే. ఏ ఊగకు ఊగుతున్నా, ఏ ఊగకన్నా ఊగ సార్. మా తాత ఎమ్మెల్యే సార్, నేను చూసుకుంటా. ఇంకేం సార్ పరిస్థితి? సార్ ఆకలేస్తాను సార్, మా వారికి ఏమైనా స్టఫ్ ఉందా మీ దగ్గర? దారుణంగా బండలు తిని బతుకుతున్నారు సార్ మా వాడు. చికెన్ మటన్ ఏమైనా ఉన్నాయా సార్? మరేంటి సార్ ఏంటి అప్పుడే తూగుతున్నారేంటి మీరు? అలవాటు లేదా సార్ మీకు? కొత్తనా? ఏం లేదు సార్, నాకు అలవాటు కొంచెం ఉంటాను సార్. అలవాటు చేసుకోవాలి సార్. ఏంటంటే మీరు అందరు ఇలా ఉండదు. సార్ ఇంకేంటి సార్, బయలుదేరదామా? వెళ్దామా, చీకటి అవుతుంది, పోవాలి. సార్ చీకటి అవుతుంది, కానీ ఇంకా ఇంకో నాలుగు బీర్లు ఏమో ఉన్నాయి సార్, ఆ వైపు కన్నా బయలుదేరుతాం సార్.
చూడండి సార్, చంద్రుడు వచ్చేసారు సార్, ఇంటికి వెళ్దాం సార్. ఏ వాడు ఎవడు సార్ వచ్చేకి, ఎవడు సార్ వాడు, వాడు ఎవడు వచ్చేకి? నేను తాగి ఎక్కడైపోయింది సార్. సార్ వాడు ఎవడు సార్ ఇప్పుడు? సార్ వాడిని వెళ్ళిపోవానండి, ఉన్న తన తింటాడు, వెళ్ళిపోవాలండి. నేను వెళ్ళి వస్తాను సార్, మీరు ఈడ ఎంజాయ్ చేసుకున్నాను. ఏ ఎక్కడికి వెళ్తారు మీరు, ఎక్కడికి వెళ్తారు? మంచిగా మాట్లాడండి సార్. ఏంది మంచిగా మాట్లాడేది, ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? సార్ కొట్టాల్సి వస్తుంది, మంచిగా మాట్లాడాలి సార్. మేము మంచిగానే మాట్లాడుతున్నాం, మంచితనం అంటేనే నేను, నేనే మంచితనం. సరే సార్ పోదాం పాండి, లేట్ అయింది మాకు. వస్తాం సార్, వస్తాము, వస్తాం సార్. సరే సార్, మీరు మేము పోతుంటాం, మీరు జాయిన్ కాను సార్. సరేలేండి సార్, మీరు వెళ్ళండి, మేము మళ్ళీ జాయిన్ అవుతాం. ఓకే సార్, మళ్ళీ ఫోన్ చేస్తారు, మీరు వెళ్ళండి సార్. ఓకే సార్. హలో సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏంటి సార్ మీతో పాటు వచ్చిన అలా వద్దేసి వెళ్ళిపోతారా సార్? ఇప్పుడు నాకు టైం అవుతుంది సార్, మీకు ముందే చెప్పాను సార్, లేట్ అవుతుంది, వెళ్దామని మీరే ఉందామన్నారు. ఉన్నాం సార్, ఇదిగానే వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, నేను రండి సార్. సార్ చాలా దూరం వచ్చేసాం సార్. సార్ ఇదిగానే బయలుదేరదాం సార్. సారీ సార్, ఇప్పుడు రాలే, నేను మళ్ళీ ఆకలి అయిపోతుంది సార్. సార్ నేను కొట్టేసా సార్, మీకు ఫుల్ ట్యాంక్ కావాలి, ఇప్పుడు నేను కొట్టిస్తాను. అదే సార్, ఇంకా చాలా దూరం వచ్చేసాను సార్, ఇప్పుడు నేను మళ్ళీ రాదని సార్ చెప్తాను. సార్ రండి సార్, మీరు మనం మళ్ళీ సార్ ఏంటి సార్ మీరు కలుస్తాం సార్, రేపు మార్నింగ్ కలుస్తాం సార్. సార్ ఇప్పుడు మీరు సిటీలో ఏదైనా పబ్బుకి వస్తారా సార్ చెప్పండి? లేదు సార్, లేదు సార్, నైట్ అయినా వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళాలి. బాయ్ సార్. సరే సార్, అయితే జాగ్రత్తగా వెళ్ళండి సార్, దారిలో వెళ్ళినప్పుడు చెప్పండి మామ మా మామ ఎమ్మెల్యే. ఓకే సార్. సరే సరే సార్, జాగ్రత్తగా వెళ్ళండి సార్. ఓకే సార్. సిటీలోకి వెళ్ళాలంటే కొత్త రూట్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ఇందాక ఇలా వచ్చాను కదా, ఇప్పుడు కొంచెం మనం ఇలా వెళ్దాము, మనం ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్దాం, ఇలా వెళ్ళి ఇలా అక్కడ నుంచి మనం వెళ్దాం.
కార్ రోడ్డు కొంచెం చూసుకొని వెళ్ళాలి. మన బయట దగ్గర వచ్చారంటే మనం మళ్ళీ నార్మల్ ఉంటాము చీకటి. కొంచెం దుఃఖగలమా అనేది నాకు డౌట్ ఉంది. బోటింగ్ ఉంది చాలా దూరం ఉంది.
విల్ మేనేజ్. రాత్రి అంతా ఇక్కడే మనం ఉన్నాము. హలో సార్. హలో, ఇంటికి సేఫ్గా చేరారా సార్? మీరు సార్? నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు సార్. ఎక్కడ ఉన్నారు సార్? నేను ఇక్కడ ఏదో పక్కన మంచి రోడ్డు కనపడితే ఆ రోడ్లో వచ్చేసాను సార్. ఇలా తిరుగుతున్నాను. ఓకే సార్, నేను నా కార్కి దుమ్ము అంత పడింది సార్, క్లీన్ చేపించుకుంటుంది. కార్ కా సార్? మీరు వచ్చింది బైక్లో సార్? నేను మళ్ళా కార్ తీసింది నేను ఇంటికి వెళ్ళి కార్ తీసుకున్నాను సార్. సరే సార్, జాగ్రత్త చేరారు కదా మీరు. వెళ్ళాం సార్. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా బిజీ ఉన్నారా సార్ మీరు? కొంచెం పని ఉంది సార్. సరే సార్. సరే సార్. వేరే ఊరు దగ్గర. సరే సార్. అయితే సేఫ్గా చేరాడంట. పదా పద 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 హైవే NH 44. హలో సార్, బాగున్నారా సార్? సెల్యూట్ సార్. సెల్యూట్ సార్ మీకు. వెళ్తున్నా సార్, బాయ్. సిటీ కాబట్టి మనం ఆల్మోస్ట్ 120 స్పీడ్లో వెళ్ళచ్చు. కానీ మన లైఫ్
ఓకే మనం మొత్తం ఏమైనా 100% మన ఫుల్ ట్యాంక్ ఉంటే దాదాపు మనకు దాదాపు 80% వరకు మనం పెట్రోల్ వాడామంటే మనం బాగానే తిరిగాం. మనము సిటీకి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనకు ఫుల్ ట్యాంక్ కావాలి గాయ్స్. ఫుల్ ట్యాంక్ అయ్యేంత ఉంది మనకు. మీరు చూసుకోండి జాగ్రత్త, మీరు వచ్చేది అట్లయితే జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఫుల్ ట్యాంక్ అయితే మస్ట్ అనుకుంటుంది. హెల్మెట్ వేసుకున్నాం గాయ్స్. సిటీలో సిటీలో మాత్రం మనం 80 కంటే స్పీడ్ ఎలా కూడదు. సిటీలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మనం అక్కడనే సైడ్ ఇస్తాం. సారీ సార్, సారీ చెప్పండి. నారాయణ దొరికితే ఆయన అవతలకి వెళ్ళాలి, వచ్చాడు కదా సార్, నన్ను తప్పు కాదు ఆయన తప్పు కాదు, మనం మిస్కమ్యూనికేషన్. నేను ఇస్తున్నాను హారం కొట్టుకున్నాను సార్, అంతే నా పదే తగ్గితే దెబ్బలు ఎవరు సార్ చూసారు. హలో సార్, కొత్త ప్లేస్ అనుకున్నాను సార్, ఇక్కడ ఫోటో వెరైటీ ఉంది సార్. ప్లేస్ ఎక్కడ సార్? మీ ప్లేస్ వచ్చి హలో క్యాప్టెన్ వైటీ బ్రో. హాయ్ హాయ్. హలో బ్రో. హలో హలో సార్, ఇది ఫ్యూయల్ స్టేషన్ 42 అంటే సార్, 23 అంటే సార్? 23నా 43నా సార్? 23 ఏదో ఉంది సార్, ఒకసారి చూసి చెప్పండి సార్. సరే అండి సార్, తర్వాత కాల్ చేస్తాను సార్. సరే సార్.
సిటీలో వెళ్ళిపో. ఇందాక ఇక్కడికి వచ్చిన ఇక్కడైనా మనం చేసిండొచ్చు గాయస్, పెట్రోల్ ఫిల్ చేసి ఉండొచ్చు. అంటే ఇటు వరకు మీకు మోస్ట్లీ వస్తుంది, మోస్ట్లీ అంటే వెహికల్ ఇటు వరకు అయితే వస్తుంది. ఫస్ట్ నువ్వు డీజిల్ అని రిమూవ్ చేయాలి, ఎందుకు బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు? కెప్టెన్ బ్రో అది మనం మళ్ళీ స్మార్ట్ స్నాక్స్ టైం ఉంది. అక్క అప్పుడు 2 నిమిషం స్నాక్స్ మోహన్. హలో. హలో సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అంటే సార్ నేను ఎవరు సార్? మీరు సార్ సార్ మీరు నంబర్ చెప్తారా సార్? మనం కలిసిన. హలో సార్, చెప్పండి సార్. ఏంటి? హలో సార్. హలో. 529
ఎంతసేపు అడగాలి సార్ మిమ్మల్ని, ఎంతసేపు అడగాలి? అసలు నాకు అర్థమే కావట్లేదు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అసలు. ఏంటి సార్ మీరు కనీసం ఒక 10 సెకండ్లు కూడా ఇవ్వండదు ఎంతసేపు అడిగినా. సరే సార్, ఇప్పుడు మీ నంబర్ చెప్తున్నారా సార్ మీరు? చెప్తున్నా. ఒక్క నిమిషం సార్ చెప్పండి, నేను అంత లోపల చేసుకుంటా. ఒక్క నిమిషం. 529 529-5483 హలో సార్, మీ పేరు ఏం పేరు సార్? హలో సార్, మోహన్ సేవ్ చేసుకున్నా. హలో సార్, మీ పేరు ఏం పేరో చెప్తారా సార్? అవునా సార్? నేను ఏదో స్మాక్ అనుకున్నా సార్ మీ పేరు. అది కూడా కాదు సార్, జీగల్ రాజా సార్. జీగల్ రాజానా సార్? సరే సార్. 529-5483 సార్. సార్ మీకు ఫోన్ చేస్తే వస్తుందో లేదో చూడండి సార్. హలో సార్. హలో సార్, వినపడుతుందా? హలో, వినపడుతుందా సార్? హలో. ఓకే సార్, అయితే థ్యాంక్స్. స్కూటీ వచ్చి వెస్పా కంపెనీ బ్రో, వెస్పా కంపెనీ స్కూటీ. అది వెస్పా కంపెనీ స్కూటీ, వెస్పా కంపెనీ పోతే. ఓకే గాయస్, అయితే ఈ రోజుకి ఇంతటితో సమాప్తం. ఓకే, బాయ్ గాయస్, బాయ్ 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 బాయ్.